హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. 9 నెలలకి పైగా మూతపడిన థియేటర్లు మెగామైనలడు మూవీ సోలో బ్రతికే సోబెటర్తో డిసెంబర్ 25న సందడిగా మారింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి రోజే మంచి టాక్ తెచ్చుకోవటంతో మెగాభిమానులతో పాటు సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పరంగా సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ పర్వాలేదని చెప్తున్నారు. వెనల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్గా నిలవగా సాయిధరం తేజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమను అందించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసాయని చెప్తున్నారు. ఓవరాల్గా మంచి ఎంటర్టైనర్ అని టాక్ రావటంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. చాలా కాలం తర్వాత థియేటర్లు తెరుచుకోవటంతో ప్రేక్షకులు వస్తారా అన్న అనుమానాలున్నాయి. అయితే సోలో బ్రతికే సోబెటర్ సినిమా పటాపంచలు చేసింది. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే దీనికి నిదర్శనం. అన్ని సెంటర్లలోనూ మొదటి ఆట నుంచి హౌస్ఫుల్ కలెక్షన్లు కురిపించి బాక్సాఫీస్ దాహం తీర్చిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా తొలి రోజు సుమారు 4 నుండి 5 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. సాయిధరం తేజ్ కెరియర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని, అతడి గత సినిమాల కంటే ఎక్కువగానే తొలి రోజు కలెక్షన్లు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవటం కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపిందని, లేకపోతే కనీసం 10 కోట్లైనా రాబట్టేదని చెప్తున్నారు. అయితే 2-3 రోజుల కలెక్షన్లను బట్టే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా తమ సినిమాలను ఇన్నాళ్ళు ల్యాబ్స్లోనే దాచేసిన నిర్మాతలకు సోలో బ్రతికే సోబెటర్ ఫలితంతో ఆశలు చిగురించాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న పెద్ద సినిమాలన్నిటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.